అఘోరా ఈ పదం వినగానే మీ కళ్ళ ముందేం కనిపిస్తోంది? నగ్నంగా ఉండే ఒక ఆకారం, పొడవాటి జుట్టు, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉన్న మనిషి. ఒక చేతిలో మనిషి పుర్రె, ఇంకొక చేతిలో ఒక కర్ర, ఒంటిపై ఎముకలతో తయారు చేయబడిన ఆభరణాలు. ఇలా ఒక విచిత్రమైన రూపం కనపడుతోంది కదా. మీరెప్పుడైనా అఘోరాల్ని చూశారా? వారి గురించి మీరేం విన్నారు? వారు శ్మశానంలో నివసిస్తారని, శవాల్ని తింటారని, చనిపోయిన వాళ్లను బ్రతికిస్తారని, అలాగే తినడం కోసం మనుషుల్ని సైతం చంపుతారని, చేతబడులు కూడా చేస్తారని, ఇలా రకరకాలుగా ఎన్నో విషయాలు అఘోరాల గురించి వినే ఉంటారు. ఇంతకీ వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం, ఈ విషయాల గురించి వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్, అసలు అఘోరా అంటే ఏమిటో చూద్దాం. సంస్కృతంలో ఘోర అంటే భయంకరమైన అని అర్థం. మరి అఘోరా అంటే భయాన్ని మించినదని అర్థం. వీరంతా భయాన్ని జయించిన వారు గనక వీరిని అఘోరాలు అని పిలుస్తారు. ఇక వీరి గురించి చెప్పాలంటే, వీరు ప్రకృతితో కలిసి జీవిస్తారు. నిత్యం శివుణ్ణి పూజిస్తూ శివారాధనలో తమ సమయాన్ని, తమ జీవితాన్ని గడుపుతారు. ఎవరితోనూ, అనగా మనుషుల గురించి జంతువుల వరకు వేటితోనూ వీరు సంబంధాలు పెట్టుకోరు. ఆల్రెడీ వారి జీవితాల్లో ఏమైనా బంధాలు ఉన్నా కూడా వాటన్నిటినీ విడిచిపెట్టేసి ఒంటరిగా జీవించటానికి నిశ్చయించుకుంటారు. అందువలన వీరిని మహాసాధువులని కొందరు పిలుస్తారు. ఇలా ఎందుకనుకుంటున్నారంటే, సాధువులకి వీరికి మధ్య వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గనక. ఇక అఘోరాల్ని చూడగానే మనలో చాలామంది భయపడతారు, కానీ కొందరు మాత్రం పూజిస్తారు. ఎందుకంటే అఘోరాల గురించి ప్రజలలో రెండు రకాల భావాలుంటాయి. అవేంటంటే, కొంతమంది వీరికి దైవశక్తులున్నాయని, వీరి వల్ల ప్రజలకి మంచి జరుగుతుందని భావిస్తారు. మరికొందరే వీరు శ్మశానంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి వీరికి తాంత్రిక విద్య వచ్చని, అలాగే శివాలతో జీవిస్తారు కాబట్టి వీరు చేతబడులు చేస్తూ ప్రజలకి హాని కలిగజేరని అనుకుంటారు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది పక్కన పెడితే, ప్రజలలో ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ అఘోరాలు మాత్రం నిత్యం ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరు నిత్యం దేవుని ధ్యానంలోనే ఉంటారు. ఇక ఇప్పుడు ఈ అఘోరాల వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి, అసలైన రహస్యాలు, కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. 1, నగ్న సత్యాన్ని అంగీకరించటం. చాలామంది అనుకునేది ఎందుకని, అఘోరాలు శరీరం మీద ఎలాంటి బట్టలు లేకుండా పూర్తి నగ్నంగా తిరుగుతారని. వీరు ఇలా నగ్నంగా తిరగడం అనేది సిగ్గుగా అనిపించదా అని. కానీ దీని వెనుక ఉన్న నిజం ఏంటంటే, అఘోరాలు నగ్న సత్యాన్ని అంగీకరించేందుకు వారికి వారు పెట్టుకునే మొదటి పరీక్ష ఇది. ఈ పరీక్షలో నెగ్గడం వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే అఘోరాగా ఉండాలంటే ప్రతిదాన్ని అంగీకరించాలన్నమాట. వీరికి ప్రకృతిలో కనిపించే వాటిలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే తేడా ఉండకుండా అన్నిటినీ సమానంగా చూడాలని అనుకుంటారు. అది శరీర భాగాలతో సహా. ఊహ కూడా తెలియని పసిపిల్లవాడికి ఎలా అయితే శుద్ధానికి అశుద్ధానికి తేడా తెలియదో, వీరు కూడా అదే మాదిరిగా జీవించటానికి ప్రయత్నిస్తారు. అప్పుడే వారు పూర్తిగా తమ మనస్సు, ఇంద్రియాలని దైవం పైన, ధ్యానం పైన ఉంచగలరు. అందుకే ఇలా నగ్నంగా ఉంటారు. కానీ వీరు ఇలా నగ్నంగా ఉండడం అనేది కొంతమందిని భయపెడుతుంది, మరికొంతమందిని పూజించే విధంగా చేస్తుంది. 2, జుట్టును కత్తిరించకపోవడం. మీరు అఘోరాలను ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా వారు పొడవాటి జుట్టుతో ఉంటారు. ఎవరూ కూడా వారి జుట్టును కత్తిరించుకోరు. ఎందుకంటే వారి దృష్టిలో మనం ఎలా పుట్టామో అదే మనం, మన సహజ స్వభావాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఎలాంటి ఆర్భాటాలు, అందాలు, మార్పులు చేసుకోవాలని వారు అనుకోరు. 3, నరమాంసాన్ని తినడం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అందరినీ భయపెట్టే విషయం అఘోరాలు మనిషి మాంసాన్ని తింటారా అని. ఈ ప్రశ్నకి సమాధానం అవును, అఘోరాలు మనిషి మాంసాన్ని తింటారు. కానీ కొందరు అనుకున్నట్టుగా ఒక మనిషిని చంపి మరీ ఆ మనిషి మాంసాన్ని తినరు, కేవలం ఆల్రెడీ చనిపోయిన వారి శరీరంలోని మాంసాన్ని మాత్రమే తింటారు. ఇలా తినడం అనేది వారి శిక్షల్లో ఒక భాగం. ఇలా చేయడం వెనక కారణం వీరి దృష్టిలో ప్రకృతిలోని ప్రతీదీ ఒక్కటేనని, సమానమేనని తెలిపేందుకు ఇలా చనిపోయిన వారి మాంసాన్ని తింటారు. అలాగే చెత్తను తింటారు, జంతువులతో కలిసి అవి తినేవి తింటారు. వీరు శిక్షణలో వీరి గురువు ఏది ఇచ్చినా కాదనకుండా తినాలి. అందులో భాగంగానే వీరు శవాల్ని తింటూ ఉంటారు. అయితే ఇదంతా రహస్యంగా జరిగే ప్రక్రియ. కానీ కొందరు అఘోరాలు మాత్రం ఈ పని బహిరంగంగా చేయడం వలన కెమెరాల్లో చిక్కి ప్రజలకి తెలియడం జరుగుతుంది. అందువల్లనే ప్రజల్లో అఘోరాలంటే తెలియని భయం ఏర్పడసాగింది. 4, శివుడి సర్వస్వం.
అఘోరాలు ఇష్టదైవం, పూజించే దైవం శివుడు. అందువల్లనే వీరు ఎక్కువ సమయం శివుడు భక్తిలో మునిగి ఉంటారు. వీరికి శివుడే సర్వస్వం, ఆ పరమశివుడే అన్నిటికీ సమాధానం ఇస్తాడని నమ్ముతారు. వీరు ముఖ్యంగా శివ సాధన, శవ సాధన, శ్మశాన సాధన అనే ఈ మూడు రకాల తపస్సులను చేస్తూ ఉంటారు. శివుని రూపాలలో అఘోరా రూపం ఒకటని, ఈ రూపంలో ఉన్న శివునికి దేనిమీద మనసుండదని, కేవలం ధ్యానం మీద మాత్రమే ధ్యాస ఉంటుందని, అందుకనే అఘోరాలు ఇలా నిత్యం శివుణ్ణి తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటారు. 5, రోగాలకి మందులు. అఘోరాలు తమ శిక్షణలో భాగంగా వారు ప్రకృతి వైద్యాన్ని కూడా నేర్చుకుంటారు. వీరెక్కువగా ఉండేది అడవుల్లోనే కాబట్టి ఏ రోగాలకు ఏ ఆయుర్వేద మందు ఇవ్వాలో తెలుసుకుంటారు. అలాగే చనిపోయిన వారి శరీరాల నుండి వచ్చే నూనెల్ని వీరు తీసి వాటితో మందుల్ని తయారు చేస్తారని, ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. 6, శవం మీద ధ్యానం చేయడం. అఘోరాలు శ్మశానంలో శవాల మీద నిలబడి లేదా కూర్చుని వారి ధ్యానాన్ని చేసుకుంటారు. ఇలా చేయడం అనేది వారి తాంత్రిక విద్యలో భాగం. 7, శవాలతో సెక్స్. అఘోరాలు శవాలతో శృంగారం చేస్తారని కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది పూర్తిగా తెలియదు. బహుశా లైంగిక అభ్యాసాలు వీరిలోని లైంగిక కోరికలను నియంత్రించడానికి లేదా దూరం చేయటానికి వీరు చేస్తూ ఉంటారని కొందరు చెప్తున్నారు. అలాగే మరికొందరేమో చనిపోయిన వారితో శృంగారం చేయడం వల్ల అతీంద్రియ శక్తులు అఘోరాలకి వస్తాయని, అందుకే వీరు ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. 8, మనస్సు నిర్మలం. అఘోరాల దృష్టిలో ప్రకృతిలోని ప్రతి ప్రాణి సమానమే. వీరికి ఆవు అయినా కుక్క అయినా తోటి మనుషులందరూ ఒకటే. వీరు అందరినీ ఒకే విధంగా చూస్తారు. వీరు ఎవరిని ప్రేమించరు, ఎవరిని ద్వేషించరు. వీరు ఎలాంటి బంధాల మీద వ్యామోహం పెంచుకోరు. ముఖ్యంగా ద్వేషించేవాడు ధ్యానం చేయలేడని వీరు నమ్ముతారు. అందువల్లనే వీరు మనసులో దేని గురించి ఆలోచన అనేది రాకుండా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అందువల్లనే వీరి మనసు అనేది ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. 9, వాతావరణ పరిస్థితులు. ఎలాంటి వాతావరణంలోనైనా, అవి ఎంత భయంకరమైనా వాటిని తట్టుకుని బ్రతికేరా అఘోరాలు వారిని వారు తయారు చేసుకుంటారు. అందువల్ల వీరు దట్టమైన అడవిలో నుంచి హిమాలయ పర్వతాల వరకు అన్ని చోట్ల నగ్నంగా జీవించగలుగుతారు. ఇలా ఉండగలిగితేనే వీరు సాధారణ మనుషుల కంటే గొప్పవారు అవుతారని నమ్ముతారు. 10, డార్క్ మ్యాజిక్. అఘోరాలు శ్మశానంలోనే ఉంటారు కనుక వీరికి తాంత్రిక శాస్త్రం తెలుసు కాబట్టి వీరు చేతబడులు చేస్తారని కొందరు నమ్ముతారు. కానీ ఇది నిజం కాదని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే వీరు పూజించేది శివుణ్ణి, దెయ్యాల్ని కాదు. అలాగే వీరు సమాజానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా వీరి వద్దకి సహాయం కొరకెవరైనా వచ్చినా వారి వద్ద ఎప్పుడు డబ్బు కూడా తీసుకోరు. వీరు కేవలం దేవుడి మార్గంలో నడిచే దేవుడి సేవకులు మాత్రమే. వీరికి శపించే శక్తులున్నప్పటికీ వీరెవరిని హింస గురి చేయాలని భావించరని తెలుపుతున్నారు. వీరు కేవలం ఆత్మలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారని, చనిపోయిన వారిని బ్రతికించడానికి ప్రయత్నిస్తారని కొందరు చెప్తున్నారు. ఇక చేతబళ్లు చేసేవారు కొందరు వీరి రూపంలో, అనగా అఘోరాల రూపంలో మారువేషం వేసుకుని తిరుగుతూ ఉంటారని, ఒక నిజమైన అఘోరా ఎప్పుడూ కూడా ఏ జీవికి హాని చేయడని కొందరు తెలుపుతున్నారు. చీమకు కూడా హాని తెలిపెట్టరని అఘోరాలు చెబుతున్నారు. ఇక ఫైనల్లీ ప్రతి ఒక్కరికి పెద్ద గురువు ఉన్నట్లే అఘోరాలకు గురువు ఉన్నాడు. అతడే బాబా కినరం. ఇతన్ని అఘోరాలకి మూల సన్యాసిగా చెబుతారు. ఈ బాబా దాదాపుగా 150 సంవత్సరాలు జీవించి 18వ శతాబ్దంలో మరణించారు. అలాగే అఘోరాలు తాంత్రిక శాస్త్రాలలో పూర్వీకుడైన దత్తాత్రేయుణ్ణి పూజిస్తారు. ఇక అఘోరాలకి తీర్థయాత్రా స్థలంగా వారణాసిలోని రవీంద్రపురిలో కినరం ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోనే అఘోరాల గురువైన బాబా కినరంని ఖననం చేశారు. వారి సమాధి ఈ ఆశ్రమంలో చూడొచ్చు. ఇక చివరిగా ఒక్క మాట, మనిషి జీవితం అనేది ప్రేమ, కోపం, ఇంద్రియ సుఖం, వ్యామోహం, భయం, ద్వేషం, దురాశ అనే ఈ 8 వాయువులతో కప్పబడి ఉంది. ఈ 8 బంధాలను తొలగించుకుని రావడమే అఘోరాల శిక్షణలో చేసే మొదటి పని. శ్మశానంలో వీరు చేసే సాధన వీరిలోని భయాన్ని తీసేస్తుంది. నగ్నంగా ఉండడం అనేది అవమానాన్ని జయించేందుకు, అలాగే శివాలతో లైంగిక చర్య అనేది కామ వాంఛన తొలగించేందుకు, ఇలా మొత్తంగా ఉన్న 8 బంధాల నుండి విడుదలైనప్పుడే వీరి ఆత్మ సదా శివంగా మారి మోక్షాన్ని పొందుతుందని అఘోరాల నమ్మకం. ఫ్రెండ్స్, ఇది అఘోరాల సంగతి. మీరేమనుకుంటున్నారు అఘోరాల గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరెప్పుడైనా అసలైన ఒరిజినల్ అఘోరాని చూసినా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.